బాబు కోసం మేము సైతం అంటూ నూతన వధువరులు వివాహ వేదికగా మద్దతు ప్రకటించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావుపల్లి చర్చిలో ప్లే కార్డులు పట్టుకుని మెడబలిమి మనోజ్ కుమార్ ప్రవళిక పెళ్లి చేసుకున్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదట సునీల్తో పాటు పలువురు నేతలు రావుపల్లి గ్రామస్తులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు కరువ విజయ్ కుమార్. గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండడమే తాను చేసిన పాపమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దన్నర కాలంగా పనిచేస్తే సస్పెన్షన్ బహుమతిగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ అక్రమాస్తులపై విచారణ జరపాలంటూ ఈడీకి ఫిర్యాదు చేయడంతో ఆయన అనుచరుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. రేవంత్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర డీజీపీని కలిసి విన్నవించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం జిన్నారం మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పగారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు గంగు రమేష్, కాజీపల్లి ఎంపీటీసీ ఆకుల భార్గవ్తో పాటు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఓం ప్రకాష్ తదితరులు ఉన్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ గోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర సత్యనారాయణలు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీల చెరువులో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని దళిత మంది ఇవ్వాలని సీఎం కేసీఆర్ని కోరినట్లు చెప్పారు. మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తామని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించి ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా మండల కేంద్రం సదాశివనగర్ దుర్గామాత శోభయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో దుర్గామాత విగ్రహాన్ని డీజే సౌండ్తో వస్తున్న డీసీఎం వాహనం ఢీకొనడంతో దుర్గామాత విగ్రహానికి బీటలు వారాయి. దీంతో ఇరు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామ పెద్దల సమక్షంలో పోలీసులు యువకుల్ని మందలించడంతో వివాదం సిద్ధమణిగింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. వరదయ్యపాలెం సీసీఎల్ కాఫీ పరిశ్రమ నిధులతో కువ్వకొల్లి గ్రామానికి చెందే వెళ్లే రహదారి నిర్మాణం బీజం పడింది. గత కొన్నేళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారితో ప్రయాణికులు, పాదచారులు నానా అవస్థలు పడ్డారు. గ్రామస్తుల విన్నపం, ఆదిమూలం చొరవతో సీసీఎల్ పరిశ్రమ యాజమాన్యం 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణానికి ముందుకొచ్చి భూమి పూజ చేసింది. దేశంలో ఓబీసీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ముస్తాన్ వలీ. మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాకతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో కులగణన జరపాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. ఈ నెల 29న గుంటూరులో జరిగే ఓబీసీ సంఘాల కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి నేతలు హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. కోవట్ రాజకీయాలకు ప్రతినిధులు వేనేపల్లి చంద్రరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అన్నారు. కోదాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ ఎన్నికల పరిశీలనకు తెక్కెళ్లపల్లి రవీంద్రరావు, శశిధర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ అవినీతి ఎవరికి తెలియదని దుయ్యబట్టారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ బడుగు లింగయ్య ఆధ్వర్యంలో నకరికల్ల చీకటిగూడెంకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి చిరుమర్తి లింగయ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు 200 కోట్లు, ఐటీ పంపుల లిఫ్ట్ ఇరిగేషన్ 100 కోట్లు తీసుకొచ్చిన ఘనత లింగయ్యదన్నారు. నకరికల్ల పట్టణంలో 100 పడకల హాస్పిటల్ ఘనత కూడా ఆయనదే అన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటిమండలిలో దొంగలు హల్చల్ చేశారు. సెలగం రోడ్లో పుట్టుక జంక్షన్ వద్ద ఓ వివాహితను గంతో బెదిరించి 3 తులాల బంగారు పుసులు తాడు, సెల్ ఫోన్ దొంగలిచ్చి పరారయ్యారు. బిగిపుట్టుక గ్రామానికి చెందిన లత అనే వివాహిత స్కూటీపై వెళ్తుండగా దారి కాచి ఈ దోపిడీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కవిటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్లకుంటలో విజయదశమి సందర్భంగా లలితామహేశ్వరి అమ్మవారికి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘ పరిధిలోని శానిటరీ విభాగం కార్యదర్శి జగదీష్ సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని చికెన్ మార్కెట్లో గల 9 చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహించి జరిమానాలు వసూలు చేశారు.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో శ్రీ శ్వేతక మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి। దేవాలయంలో హోమ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకతని వేద పండితులు తెలిపారు। కామారెడ్డిపట్నంలో అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు। ఎన్నికల సందర్భంగా ప్రజలతో అవగాహన ఏరియా డామినేషన్ కోసం సిక్కిం నుంచి వచ్చిన 150 మంది బలగాలతో రైల్వే స్టేషన్ నుంచి కవాతు చేపట్టారు। ఈ ర్యాలీ సుమారు 6 కిలోమీటర్ల మేర కొనసాగింది। శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి। చివరి రోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు। భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి పొడిస్తారు। సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పారామిలిటరీ సిబ్బంది పోలీసులు కవాతు నిర్వహించారు। పౌరులు ఎన్నికలకు లోబడి నడుచుకోవాలని ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు। వికరాబాద్ జిల్లా పరిగ మండలం రాఘపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు। వాహనాల తనిఖీ చేయగా 283,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు పరిగి తహసీల్దార్‌కు అప్పచెప్పారు। ఈ నెల 27వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి సామాజిక సాధికారత బస్సు యాత్ర ప్రారంభమవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు। మీడియాతో మాట్లాడుతూ రామన్నపాలెం ఎల్బిచర్ల లక్ష్మణేశ్వరం గ్రామాల మీదుగా నర్సాపురం చేరుకున్న అనంతరం బహిరంగ సభ ఉంటుంది। ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి సంక్షేమంతో పాటు సామాజిక సాధికారతను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు। ఈ బస్సు యాత్ర బహిరంగ సభలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు।